ఓకే, ఒక విండో ప్రాబ్లం ఉంది మ్యాక్సిమం మినిమా. సో ఒక విండో ఈ షేప్లో ఉంది. గివెన్ ఏ విండో ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ సర్మౌంటెడ్ బై ఏ సెమీ సర్కిల్. సో క్రింది భాగం రెక్టాంగిల్గా, దానిపైన ఈ విధంగా సెమీ సర్కిల్గా ఒక విండో షేప్ ఈ విధంగా ఉంది. దాని యొక్క పెరిమీటర్ ఇచ్చారు 20 ఫీటు. ఓకే, సో పెరిమీటర్ ఆఫ్ విండో అంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్. ఎందుకంటే విండో అనేది ఇట్ ఈస్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ సర్మౌంటెడ్ బై ఏ సెమీ సర్కిల్. ఇట్లా రెండు విధాలుగా ఉంది. అందువల్ల పెరిమీటర్ ఆఫ్ విండో అన్నప్పుడు మనం ఇందులో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్. ఓకే, సో ఇక్కడ డైమెన్షన్స్ని మనం ఈ విధంగా తీసుకుంటాం. ముందుగా సెమీ సర్కిల్ చూసినట్లయితే ఇది సెంటర్ పాయింట్. సో ఈ సెంటర్ పాయింట్ నుండి ఈ డిస్టెన్స్ని మనం జనరల్గా అందరూ తెలిసింది రేడియస్, రేడియస్ ఆఫ్ ది సెమీ సర్కిల్. ఈ సెంటర్ పాయింట్ నుండి సెమీ సర్కిల్ మీద ఉన్నటువంటి ఏ పాయింట్కు తీసుకున్నా కూడా దాన్ని మనం రేడియస్గా ట్రీట్ చేస్తాం. ఓకే, సో ఇటు తీసుకున్న రేడియస్, ఇటు తీసుకున్న రేడియస్. ఓకే, జనరల్గా రేడియస్ అంటే ఆర్ అనే లెటర్ తీసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను ఆర్ అని తీసుకున్నాను. సో ఈ మొత్తం సైడ్ అంటే డయామీటర్ ఆఫ్ ది సెమీ సర్కిల్ దీన్ని తీసుకున్నట్టయితే 2R. సో మరి ఇది రెక్టాంగిల్ కాబట్టి ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి, సో ఈ మొత్తం 2R కాబట్టి ఇది కూడా నేను 2R అని తీసుకున్నాను. సో ఇది బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఎక్స్. సో మరి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి కాబట్టి, సో ఇది ఎక్స్, ఇది కూడా ఎక్స్. సో ఇప్పుడు పెరిమీటర్ ఆఫ్ విండో 20 ఫీట్ అంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్. సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్, రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ అంటే రెక్టాంగిల్లో ఉన్నటువంటి 4 సైడ్స్ మనం యాడ్ చేసుకోవాలి. కానీ ఇక్కడ ఈ సైడ్ అనేది మనకి సెమీ సర్కిల్ కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి మనం రెక్టాంగిల్ అన్నప్పుడు ఈ 3 సైడ్స్ మాత్రమే మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాము. ఎందుకంటే వితౌట్ డయామీటర్ ఇట్ ఈస్ నాట్ ఏ సెమీ సర్కిల్. ఈ డయామీటర్ లైన్ లేకుండా కేవలం ఎంతవరకు దాన్ని మనం సెమీ సర్కిల్గా ట్రీట్ చేయము. ఓకే, సో సెమీ సర్కిల్ అయినా సర్కిల్ దగ్గర డయామీటర్ ఖచ్చితంగా ఉంటుంది. సో ఇది డయామీటర్గా సెమీ సర్కిల్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఇది రెక్టాంగిల్ కిందకి రాదు. సో రెక్టాంగిల్ ఉన్నప్పుడు ఈ 3 సైడ్స్ మాత్రమే మనం ఇక్కడ పెరిమీటర్లో కన్సిడర్ చేస్తాము. ఓకే, సో పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ మీన్స్ 2R. సో యాడ్ ఆల్ దీస్ 3 సైడ్స్, ఈ 3 సైడ్స్ని మనం యాడ్ చేసుకోవాలి. 2R ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎక్స్ ప్లస్ ఎక్స్. సో దిస్ ఈజ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్. ఈ సైడ్ వచ్చేసి సెమీ సర్కిల్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్. యాక్చువల్గా పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ అంటే 2πr. సో ఇది సెమీ సర్కిల్ కాబట్టి అందులో హాఫ్ తీసుకుంటాం. 2πr లో హాఫ్ πr. πr ఈజ్ ఈక్వల్ టు 20. సో దీంట్లో నుండి మనం 2x వాల్యూ మనం కనుక్కుందాం. సో 2x ఈజ్ ఈక్వల్ టు 20. 2r రైట్ సైడ్ వస్తే -2r, πr రైట్ సైడ్ వస్తే -πr. ఓకే, సో దిస్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ 2x. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది విండో. ఏరియా ఆఫ్ ది విండో. సో ఏరియా ఆఫ్ ది విండో అన్నప్పుడు మనకి ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ప్లస్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. సో ఎందుకంటే విండో అనేది రెక్టాంగిల్ సర్మౌంటెడ్ బై ఏ సెమీ సర్కిల్ కాబట్టి, సో ఈ రెండింటిని మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ది రెక్టాంగిల్ అంటే లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. ప్లస్ ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్. సో ఏరియా ఆఫ్ సర్కిల్ అంటే πr². సో ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ అంటే అందులో హాఫ్ తీసుకుంటాం. సో 1/2πr². సో ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ వచ్చేసి లెంగ్త్ ఇంటూ బ్రెడ్త్. దీన్ని మనం లెంగ్త్గా ట్రీట్ చేస్తున్నాం, దీన్ని బ్రెడ్త్గా ట్రీట్ చేస్తున్నాం. ఓకే, దట్ ఈస్ ఈక్వల్ టు 2r ఇంటూ ఎక్స్ ప్లస్ 1/2πr². సో దీన్ని ఆర్ ఇంటూ 2x ఇలా నోట్ చేద్దాం, ప్లస్ 1/2πr². సో ఇప్పుడు మన దగ్గర 2x వాల్యూ ఉంది. 2x ఈజ్ ఈక్వల్ టు 20 - 2r - πr. దాన్ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం.
సో ఆర్ ఇంటూ 20 - 2R -πr +1/2πr². సో ఆర్తో మల్టిప్లై చేద్దాం. ఆర్ ఇంటూ 20 20R, ఆర్ ఇంటూ 2R 2R² ఆర్ ఇంటూ πr² +1/2πr² అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 20R -2R². సో 1/2πr² -πr² అంటే -1/2πr². సో ఇక్కడ πr² అనేది కామన్. సో ఇది 1/2πr², ఇది -1πr². సో హాఫ్లో -1 పోతే -1/2πr². సో దిస్ ఈజ్ ద ఏరియా ఆఫ్ ది విండో. సో ఇదంతా కూడా ఆర్లలో ఫంక్షన్ కాబట్టి డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు ఆర్. ఓకే, సో మనం 2x కనుక్కొని దాన్ని ఆర్లలోకి మార్చేసాం, రైట్? డిఫరెన్షియేషన్ ఏ డాష్ ఇజ్ ఈక్వల్ టు 20 × R ని డెరివేటివ్ చేస్తే విత్ రెస్పెక్ట్ టు ఆర్ 1 వస్తుంది, -2 × డెరివేటివ్ ఆఫ్ R² 2R -1/2π డెరివేటివ్ ఆఫ్ ఆర్ స్క్వేర్ మీన్స్ 2R. ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఫైనల్గా ఏ డాష్ ఇజ్ ఈక్వల్ టు 20 × 20 −4R −πr. ఓకే, నెక్స్ట్ అగైన్ ఏ డబుల్ డాష్ సెకండ్ టైం డెరివేటివ్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఆర్. సో 20 అనేది 0 అయిపోతుంది, -4 × డెరివేటివ్ ఆఫ్ R 1 −5 × డెరివేటివ్ ఆఫ్ R ఈజ్ ఆల్సో 1. వన్స్ అగైన్, సో ఫైనల్లీ వీ కెన్ రైట్ ఏ డబుల్ డాష్ ఇజ్ ఈక్వల్ టు టేక్ మైనస్ మైనస్ కామన్ తీసినట్లయితే π + 4 ఓవర్ R 4 + π, మైనస్ కామన్ తీసే 2 ప్లస్ అయిపోతాయి. సో ఫర్ మ్యాక్సిమా ఆర్ మినిమా, ఫర్ మ్యాక్సిమా ఓవర్ ఆర్ మినిమా ఏ డాష్ ఈజ్ ఈక్వల్ టు 0. మ్యాక్సిమం చేయాలన్నా మినిమం చేయాలన్నా ఫస్ట్ డెరివేటివ్ని మనం 0 తీసుకుంటాం. సో వాట్ ఈజ్ అవర్ ఫస్ట్ డెరివేటివ్? దిస్ ఈజ్ ద ఫస్ట్ డెరివేటివ్, 20 −4R − πr ఇజ్ ఈక్వల్ టు 0. సో 20 ఇజ్ ఈక్వల్ టు ఈ రెండు రైట్ సైడ్ వస్తే ప్లస్ అయిపోతాయి, 4R + πr. 20 ఇజ్ ఈక్వల్ టు ఆర్ కామన్ తీసుకున్నట్లయితే π + 4. ఫ్రమ్ దిస్ వి గెట్ ఆర్ ఇజ్ ఈక్వల్ టు 20 / π + 4. ఓకే, ఓకే, ఎట్ ఆర్ ఇస్ ఈక్వల్ టు 20 / π + 4 ఏ డబుల్ డాష్? మనకి ఫస్ట్ డెరివేటివ్ 0 తీసుకోవడం ద్వారా ఆర్ వాల్యూ వచ్చింది. సో ఈ వాల్యూని మనం సెకండ్ డెరివేటివ్లో సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా అది మ్యాక్సిమమా, ఏరియా అనేది మ్యాక్సిమమా మినిమమా అని తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఏ డబుల్ డాష్ వాల్యూ మనకి −π + 4. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తానికి ఆర్ అనేది ఇక్కడ ఏం లేదు, అందువల్ల ఏ డబుల్ డాష్ వాల్యూ దీన్నిగా మనం ట్రీట్ చేస్తాం. సో ఏ డబుల్ డాష్ అనేది మైనస్ ఉంది కాబట్టి <0). ఓకే, సో సెకండ్ డెరివేటివ్ <0) వస్తే ఆటోమేటిక్గా మన ఫంక్షన్ అనేది మ్యాక్సిమమ్. దేర్ఫోర్ ఏరియా ఆఫ్ విండో ఈజ్ మ్యాక్సిమమ్. సో క్వశ్చన్లో వాళ్ళు మ్యాక్సిమమ్ ఏరియా కనుక్కోమన్నారు. మ్యాక్సిమమ్ ఏరియా అంటే ఏరియాని మ్యాక్సిమం చేసి ఆ తర్వాత మళ్ళీ ఏరియా ఆఫ్ ది విండో మనం కనుక్కోవాలి. సో మనం ప్రస్తుతం ఏరియా ఆఫ్ ది విండోని మనం మ్యాక్సిమం అని చెప్పేసి ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ ఏరియా ఆఫ్ ది విండో, ఏరియా ఆఫ్ ది విండో ఏ ఈజ్ ఈక్వల్ టు 20 R − 2R² - 1/2πr². ఓకే, సో దీంట్లో మనం ఆర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే మనకి ఏరియా ఆఫ్ ది విండో వచ్చేస్తుంది 20 × R అన్నప్పుడు 20 / π + 4 −2 × R²
ట్వంటీ బై ఫైవ్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ పై ఆర్ స్క్వేర్ వన్స్ అగైన్ ట్వంటీ బై ఫైవ్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్. ఓకే, సో ట్వంటీ ట్వంటీ ఈజ్ 400 బై ఫైవ్ ప్లస్ ఫోర్ మైనస్ టూ ఇంటూ ట్వంటీ స్క్వేర్, సో ఇట్ ఈజ్ ఆల్సో 400 బై ఫైవ్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ బై టూ పై. హియర్ ఆల్సో సేమ్, ట్వంటీ స్క్వేర్ మీన్స్ 400 బై ఫైవ్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్. ఇక్కడ టూ వంజ టూ 200 జా క్యాన్సిల్ అవుతుంది, సో రిమైనింగ్ మనం పై ప్లస్ ఫోర్ ఇక్కడ ఉంది, ఇక్కడ పై ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్, పై ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్, పై ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్ అనే దాన్ని మనం ఎల్సిఎమ్గా తీసుకోవచ్చు. సో ఇక్కడ ఒక పై ప్లస్ ఫోర్ ఉంది కాబట్టి ఎల్సిఎమ్లో పై ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్, ఇంకొక పై ప్లస్ ఫోర్ పైకి వచ్చేస్తుంది 400 ఇంటూ పై ప్లస్ ఫోర్. ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి టూ 400 జా 800, ఇక్కడ మైనస్ పై ఇంటూ 200, ఇక్కడ కూడా రెండు సేమ్ ఉన్నాయి 200 పై. ఓకే, సో 400 ఇంటూ పై 400 ఫోర్ జా 1600 మైనస్ 800 మైనస్ 200 పై బై పై ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్. ఓకే, 400 పైలో నుండి 200 పై పోతే ఇంకొక 200 పై వస్తుంది, 1600 మైనస్ 800 అంటే 800 వస్తుంది బై ఫైవ్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్. సో న్యూమరేటర్లో ఒక 200 మనం కామన్ తీసుకున్నట్లయితే 200 పై 200 ఫోర్ జా బై ఫైవ్ ప్లస్ ఫోర్ హోల్ స్క్వేర్, ఒక ఫైవ్ ప్లస్ ఫోర్ క్యాన్సిల్ అయిపోతుంది, సో రిమైనింగ్ 200 బై ఫైవ్ ప్లస్ ఫోర్ స్క్వేర్ యూనిట్స్. ఓకే, దిస్ ఈజ్ ఏరియా ఆఫ్ విండో. ఓకే, రైట్.